నా పేరు సురేష్. నేను నందలూరు మండలంలో విద్యుత్ శాఖ ఏఈగా గత 4.5 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. 24వ తారీఖు సాయంత్రం 6:30 ఆ మధ్య ప్రాంతంలో నాకు నందలూరు మండలము చిన్నగారిపల్లి విలేజ్ నుంచి, ఈడిగిపల్లి అనే విలేజ్ ఉంది అక్కడ, ఆ విలేజ్ నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో కొందరు వ్యక్తి మేడ విజయ్ అని చెప్పారు. ఆయన ఎమ్మెల్యే గారు తమ్ముడు అని చెప్పాడు. చెప్పి పలాని ట్రాన్స్ఫార్మర్ విషయంలో స్టార్ట్ చేసి నన్ను నానా బూతులు, నోటికి నేను చెప్పలేని అటువంటి బూతులు, భయంకరమైన ఘోరాతి ఘోరమైన బూతులు నాతో మాట్లాడి నన్ను దూషించి ఆ విధంగా నన్ను మాట్లాడాడు. నా పైన నేను దానికి చాలా తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఆయనతో అన్నాను, మీరు ఈ విధంగా అంటే నేను పోలీసులు కంప్లైంట్ చేస్తాను మీ పైన అని చెప్పాను. అయినా కూడా ఆయన వినకుండా, నేను చెప్పేది ఏమి వినకుండా ఆయన నా పైన, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోకు, ఎస్సీకి చెప్పుకుంటావో, ఎస్పీకి చెప్పుకుంటావో, కలెక్టర్ చెప్పుకుంటావో, జగన్మోహన్ రెడ్డికి లెటర్ పెట్టుకుంటావో అని చెప్పి నా పైన కేసు పెడితే నేను నీ పైన 1000 మందిని తీసుకొచ్చి ప్రతిగా నీ పైన కేసు పెడతానని చెప్పి నన్ను బెదిరించాడు. అందువల్ల నేను ఈ విషయాలకు, నేను ఈ విషయాలు విన్న తర్వాత ఫోన్లో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యి ఈ విషయం పైన నేను పోలీస్ వారికి, నందలూరు పోలీస్ వారికి కంప్లైంట్ చేశాను. ఈ విషయంలో నాకు ఈ విషయంలో నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటూ ఈ వార్త చెప్తున్నాను.